సత్తెనపల్లి నియోజకవర్గంలోని 4036 స్వయం సహాయక సంఘాలకు 34 కోట్ల చంద్రన్న పసుపు కుంకుమ మరియు వడ్డీ రాయితీలను స్పీకర్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు మహిళల మనోనేత్రాన్ని గంతలతో కట్టేశాయి. ఈ ప్రభుత్వం మహిళల చైతన్యం అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా గతంలో నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బ్యాంకర్లు, డ్వాక్రా, ఇతర స్వయం సహాయక సంఘాల గ్రూపులకు డబ్బులు ఇవ్వడానికి క్యూలో ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంత పలుకుబడి ఉన్న నాయకుడికైనా డబ్బులు ఇవ్వడానికి బ్యాంకులు సంకోచిస్తున్నాయి, కానీ డ్వాక్రా మహిళలకు వెంటనే ఇస్తున్నాయని అన్నారు. బ్యాంకులో రుణాలు తీసుకునేవారు వాటిని సరైన మార్గంలో మరింత సంపాదన దిశగా అడుగులు వేయాలని తెలిపారు. నాయకులు జిల్లా సమాజ గారికి వేరే ముందు ఉన్న పాత్రికేయులు ఈ కార్యక్రమంలో ప్రథమంగా మనం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు సందేశాన్ని కార్యక్రమం మనం ఎదురు పెట్టుకున్నామన్న అంశాన్ని మీకు చెప్పడానికి ఇష్టాలు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. 104,300 మంది సభ్యులకు మొత్తం 8,604 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికీ 3 విడతల్లో తెలుగు కార్యక్రమాలు కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. వడ్డీ కాకుండా మీ డబ్బులు తీసుకొని పొలానికి పెట్టుబడి పెట్టేవాళ్ళు, షాపులు తెరిచేవాళ్ళు, వస్తువులు తయారు చేసేవాళ్ళు, దాని మీద పెట్టుబడి మీద సంపాదించేవాళ్ళు ఎంతమంది దానికి ఏం చేస్తున్నారు? మీరు చెప్పాలి, మీరు అడిగారు కదా, అన్ని కరెక్ట్ అడిగారు కదా, ఏది ఎక్కడ చేస్తున్నారు? డబ్బులు ఏం చేస్తున్నారమ్మా? డబ్బులన్నీ